సోదరుడు సైదిరెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి సరిగ్గా 3 సంవత్సరాల 2 3 నెలల కాలం అయ్యింది 2019 అక్టోబర్ 24 నాడు సైదిరెడ్డి గారు ఆనాడు ఉప ఎన్నికలో మీ అందరి ఆశీర్వాదంతో 45000 పైచిల్కు ఓట్ల మెజారిటీతో అఖండమైన విజయాన్ని సాధించి శాసన సభ్యుడిగా ఎంపికైనారు ఆయన గెలిచిన తర్వాత 3వ రోజే గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 26 అక్టోబర్ నాడు ఇదే గడ్డ మీద ఇదే స్థలంలో ఆనాడు విజయోత్సవ సభకి ఆనాడు ముఖ్యమంత్రి గారు వచ్చారు వచ్చి ఆ రోజు మీ అందరికీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని ఈ 3 సంవత్సరాల కాలంలో 3000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేయడమే కాదు వాటిని పరుగులు పెట్టిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ జిల్లా మంత్రి గారు జగదీశ్వరరెడ్డి గారికి దక్కుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు శాసనసభలో గాని హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ ఎదురుబడ్డా అన్నా మా హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇది కావాలి అది కావాలి అని ఎప్పటికప్పుడు మరి దగ్గర ఉండి ఆ పనులను చేయిస్తున్న ఘనత మా సోదరుడు శానంపూడి సైదిరెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఏం పనులు చేశారన్నా ఏమేం జరిగినాయి అని మీరు అడగవచ్చు ఏమేం జరిగినాయి అంటే ఒక్క సాగునీటి రంగంలోనే ఒక కొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ 2000 కోట్ల రూపాయలతో వివిధ లిఫ్టులు కొత్తవి పాత వాటిని మరమ్మతులు చేయడం అదే విధంగా బ్రహ్మాండంగా కాలువ మరమ్మతులతో సహా 2000 కోట్ల రూపాయలు ఒక్క సాగునీటి రంగానికి ఒక రైతుల కోసమే మంజూరు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మంజూరు చేయించిన నాయకుడు శానంపూడి సైదిరెడ్డి గారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా హుజూర్ నగర్ లో గతంలో పనిచేసిన వాళ్ళు మంత్రులుగా చేసినప్పటికీ కూడా వారు చేయలేని ఎన్నో పనులు మంజూరు చేయించిన ఘనత సైదిరెడ్డి గారిదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కావాలి అనే మీ ప్రాంత ప్రజల కలను నెరవేర్చింది శానంపూడి సైదిరెడ్డి గారు ఇక్కడ ఆర్డీఓ కార్యాలయాన్ని నెలకొల్పడమే కాకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా సబ్ ట్రెజరీ ఆఫీసును కూడా ప్రారంభించుకున్నాం దాని కూడా మీ సైదిరెడ్డి గారే దగ్గర ఉండి ఎంబడబడి పనిచేయించినారనే మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే 15-20 వేల మంది కార్మికుల కోసం వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వారందరి మంచి కోరి ఈరోజు ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించుకున్నాం తొందరలోనే ఒక పూర్తి స్థాయి ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా మీ శాసనసభ్యుడి యొక్క చొరవతో 15-20 వేల మంది కార్మికులకు లాభమయ్యే విధంగా దాన్ని కూడా గౌరవ కార్మిక శాఖ మంత్రి గారి చేతుల మీదుగా మల్లారెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి స్థాయి దవాఖానాను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా